వాక్యం వింటున్న తమ్ముడా, ఈరోజు వచ్చిన అవకాశం నీకు రేపు రాకపోవచ్చు. రాహాబుకి ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంది. రాహాబుకి దేవుడు, రాహాబు ఇంటికి దేవుడు వేగులు వారిని పంపాడు. వేగులు వారు తనంతట తానే వెళ్ళే, దేవుడే రాహాబు హృదయంలో ఉన్న విశ్వాసాన్ని చూసి వేగులు వారిని పంపాడు. రాహాబు అనుకుంటుంది, అబ్బా భలే ఛాన్స్, ఈ ఛాన్స్ నేను పోగొట్టుకోకూడదు. అయ్యలారా, మీ దేవుడు అంటే నాకు ఇష్టం, మీ దేవుడే నన్ను కాపాడుతాడు, దయచేసి నన్ను కాపాడునని సాగిలు పడ్డాడు. ఆ వేగులు వారు అంటుంది, అమ్మా అమ్మా రాహాబు, నువ్వు మాకు మేలు చేసావు, దేవుడు నీకు మేలు చేయను గాక. అయితే నువ్వు ఒక పని చేయాలి, నీ ఇంటికి ఈ ఎర్ర తాడు, ఎర్ర నూలు తాడు వేలాడింది. ఈ ఇంటికి ఎర్ర తాడు వేలాడిని, ఆ ఎర్ర తాడును చూసి ఇది రాహాబుది అని ఆనవాళ్ళని గుర్తుపట్టి ఈ ఇంటి జోలికి వెళ్ళాం. ఈ ఇంట్లో నువ్వుండని, మీ చెల్లెలుండని, మీ తల్లుండని, మీ బంధువులందరూ ఉండని, ఈ ఇంట్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ జోలికి మేము రాము, వాళ్ళు బ్రతుకుంటారు, మాతో పాటు కలిసి ఉంటారు. హల్లెలూయా. నీకు దేవుడు మార్గం చూపిస్తున్నాడు. ఆ ఎర్ర నూలు యేసుక్రీస్తు శిలువలో కార్చిన రక్తమైనది. కీడు నీకు రాకుండా, శోధం నీకు రాకుండా, రోగం నీకు రాకుండా, అపాయం నీకు రాకుండా, నీ ఇంటికి, నీ ఒంటికి, నీ ఆత్మకి ఈ ఎరుపు రక్తం ఎప్పుడు ఉండనే, ఎప్పుడు ఆ రక్తం పట్ల విశ్వాసం కలిగి ఉండని, ఆ రక్తము నీ ఇంటికి ఉండడం చూసి రోగం ఇది ముట్టకూడని ఇల్లు అని పారిపోతుంది. శోధన అమ్మో ఇంటికి వెళ్ళకూడదు అని పారిపోతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయ్యో నష్టం, ఈ ఇంటిలో యేసు రక్తం ఉంది, ఇంటి మీద యేసు రక్తం ఉంది కనుక ఇంటి జోలికి వెళ్ళాం, ఈ బిడ్డ మీద యేసు రక్తం ఉంది, వీళ్ళు యేసు రక్తములో కడగబడిన కుటుంబం, యేసు రక్తములో కడగబడిన విశ్వాసులు, వీళ్ళు వీళ్ళ జోలికి వెళ్ళకూడదని సైతాన్ పారిపోతుంది బిడ్డలారా. హల్లెలూయా. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీవు సేఫ్ గా ఉండాలంటే రక్తము కార్చబడ్డది. నా యేసు ప్రభు కలువరి శిలువలో తన రక్తమంతా నీ కొరకు, నా కొరకు కార్చున్నాడు. నువ్వు చేయవలసిన పనల్లా, దేవుడా నేను పాపిని, నేను క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, నన్ను కాపాడు, నీ రక్తము చేత నన్ను కడుగని, ఆ రక్తం మీద విశ్వాసం కలిగి ఉండు, ఖచ్చితంగా ప్రభు నిన్ను కాపాడుగాక.